అన్న, నేను పాపారావును మాట్లాడుతున్నా. కొత్తగా వచ్చిన సిఐ గాడు మన బియ్యం లారీలు పట్టుకున్నాడు, నన్ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకొచ్చాడు. మన మీద ఏదో కేసు పెడతాడంట. వీడి సంగతి ఏంటో చూడు. మాట్లాడుతున్నావు దగ్గర. ఏమిట్రా లుక్ అన్న? నన్ను బూటు కాలుతో తంతావా? గుర్తుంచుకుంటా గుర్తుంచుకుంటా మర్చిపోతావు అనుకున్నా. ఇప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. హలో, నేను మిల్లర్ కోటేశ్వరరావుని. నాకు కిల్లర్ కోటేశ్వరరావు అన్న పేరు కూడా ఉంది. ఎప్పుడు కిల్లింగ్ చేస్తానని కాదు, అప్పుడప్పుడు థ్రిల్లింగ్ కూడా చేస్తాను. అలాగా అయితే ఇప్పుడు తమరు ఏం చేయబోతున్నారు? నీ పెళ్ళాం నా దగ్గరుంది, నలుగురిలో ఉంది, నడి బజార్లో ఉంది. వెంటనే నా తమ్ముడిని తీసుకుని మార్కెట్ కి రాకపోయావో, గుడ్డలిప్పేటప్పుడు ద్రౌపది గుండెలెట్టా బాదుకుందో, చూడనోడికి నీ పెళ్ళాన్ని చూస్తే చాలు, మహాభారతం చూసినట్టు. ఊరంతా నా తమ్ముడిని పాపారావు అని పిలిస్తే నేను మల్లెపువ్వు అని పిలుచుకుంటాను. ఎప్పుడు తెల్లగా దగదగలాడే బట్టలతో ఉంటాను. అలాంటి వాణ్ణి పూటుకాలతో తంతావా? ఈ ఊరు జనం చూస్తుండగా నువ్వు నా తమ్ముడి మీద తన్నిన ముద్ర తుడిచేయాలి. అలా నువ్వు తుడవకపోయావో నీ పెళ్ళాం చీర జోలికెళ్ళను, శీలం జోలికెళ్ళను. కాబట్టి నీ పెళ్ళాం చీర నువ్వే విప్ప. ఆ చీరతో నా తమ్ముడి ఒంటి మీద బురద మరకలు తుడవాలి. తుడువు. నాతి చరామి అని అగ్నిసాక్షిగా ఏ చీరను బ్రహ్మముడిగా చుట్టుకుని అగ్ని చుట్టూ తిరిగాను. ఆ మంత్రాన్ని ప్రమాణాన్ని తప్పుతూ బ్రహ్మముడి విప్పి నీ కోకముడి విప్పుతున్నాను. నన్ను క్షమించు పార్వతి. ఎవడ్రా పైపంచ విసిరింది? హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. రండిరా రండి, నిలబడ్డ చోటే నిలబడి అంగుళం కదలకుండా మిమ్మల్ని అందరినీ పాతరేస్తా.
మంచి వాళ్లకు మంచి చెప్పకుండా చేస్తాను, చెడ్డ వాళ్లకు చెడు చెప్పి చేస్తా. రాయ్ పాపారావు, ఈ కలియుగంలోని అన్న కొత్త వరవడికి నాంది పలికాడురా. అయిన వాళ్లే బట్టలు విప్పాలని, అలాగే నువ్వు నీ అన్న పచ్చ విప్పి సిఐ గారి బూట్లు తొడు. ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా, ప్రజల జోలికొస్తే ప్రాణం తీస్తా. సార్, మిల్లర్ కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో కోటేశ్వరరావు, బాగున్నావా? ఆ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ నా పంచోడదీయించాడు. ఏంటి, పంచోడదీయించాడా? నేను ఢిల్లీలో ఉన్నాను, హరిశ్చంద్ర ప్రసాద్ జోలికి నువ్వెందుకు వెళ్ళావయ్యా? పనికి ఆహార పథకం విషయంలో నేను పొల్లెట్టాను అనుకో, అది నా కంట్లో పెట్టుకున్నట్టే. గుంటూరు వచ్చినాక చూద్దాంలే. అలుడా, ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరు మాట్లాడతారంట? వ్యవసాయ శాఖ మంత్రి గారు. సార్ 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 సార్, పనికి ఆహార పథకం విషయంలో తప్పు జరిగింది, ఆ విషయం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గారు చెప్పకండి సార్, మా ఉద్యోగాలు పోతాయి. మా రైతులు పట్టలు నింపేవారే గాని పట్టలు కొట్టేవారు కాదు, తప్పని ఒప్పుకుంటున్నావు కదా? అవును సార్. కాబట్టి తప్పును సరిదిద్దుకోండి. రెడీయా? రెడీ సార్. హలో బామ్మరిది, నేనయ్యా నీ బావనే. నాకా రాష్ట్రానిక? వరసలు పెట్టి పిలుచుకోవడానికి మనం కలుసుకున్నది విడిదింట్లో కాదు, వీడియో కాన్ఫరెన్స్ లో. వారిని, మీరు వ్యవసాయ మంత్రి, నేను రాష్ట్ర రైతు సంఘ నాయకుణ్ణి. అవునవును, క్షమించాలి, పనికి ఆహార పథకం బియ్యాన్ని పట్టించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నేను మాత్రం విచారిస్తున్నాను, మబ్బు పట్టి వర్షం పడుతుందా అని ఆకాశం వంక చూడడం, ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందా అని పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూడడం మా రైతుల దినచర్య అయిపోయింది. మీ ఇంట్లో పిల్లలు పంచభక్ష పరమాన్నాలు తింటుంటే అన్నదాత రైతన్న బిడ్డలు మధ్యాహ్న భోజన పథకంలో గుప్పెడు మెతుకుల కోసం చాప మీద చోటు కోసం పోటీ పడుతున్నారు సార్. వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు వ్యవసాయ మంత్రులు అవుతున్నారు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కూలీలు అవుతున్నారు. మా రైతు లోకం కళ్ళెర్ర చేయక ముందే మీరు మేల్కోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? మేము మా టీవీ నుంచి వచ్చామండి, మీ ఇంటర్వ్యూ కావాలి. నేను రాజకీయ నాయకుడిని కాదమ్మా, రైతుని. రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు బోర్ సార్. మీరు గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా కూడా ఇక్కడే రైతు బిడ్డగా బ్రతకాలనుకున్నారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారి ఆట పట్టించారు, ఆడపడుచుని ఏడిపించిన వారి పంచ ఊడదీయించారు. మీలాంటి ప్రజల మంచి ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ పోనీ, మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంటికి వచ్చి కలుస్తాను సార్. అలాగేనమ్మా. థ్యాంక్ యూ సార్.